ఇస్ అ టార్గెట్. పాత బస్తీని ఇలా భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటాం. పాత బస్తీని పాత మా టార్గెట్ అదే చేస్తారు. ఇస్ ఆర్ భారతీయ జనతా పార్టీ టార్గెట్. పాత బస్తీని పక్క భారతీయ జనతా పార్టీ. డౌట్ ఏం లేదు ఎవరికి, ఎవరు ఎవరు ఊహించారా? భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెడతారని చెప్పి ఎవరైనా ఊహించారా? కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మున్న కార్యకర్తలన్నా. ఎవడు నా అడ్డ అనుకుంటుడో, ఎవడు నాది అనుకుంటుడో, అరే నీది కాదు నీ అయ్యది కాదు నీ తాతది కాదు రభై మాది రభై అని చెప్పించి అదే భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు వాళ్ళ సాక్షిగా ఇలా పాత బస్తులో భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టి అదే గడ్డ మీదకెళ్లి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని నినదించిన గర్జించిన గాంధీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పాలి, మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి వాళ్ళు. ఎస్, పాత బస్తీని భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటాం, ఓల్డ్ సిటీని పక్క న్యూ సిటీ చేస్తాం. ఇవాళ అభివృద్ధి చేసి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాత బస్తీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, ఇలా అభివృద్ధి ఎంతో చూపెడతామని చెప్పి ఇలా మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి. త్రిపుల్ తలాక్ అనే మూర్ఖత్వ ఆచారాన్ని పక్క పెట్టడం తోసిపడేసినాం, అందుకే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పాలి.